Hi friends, welcome back to our channel. I am Trivani. Today I am very simple to make chana papu garlic ni ela prepare chestunnanu. Idi chala simple process toni ento easy ga tasty ga takku time lo ni manaki vedi vediga tinal anipisthe ela prepare chestunnate ee roju video lo chusedam randi. Chana papu garlic ni prepare chesukotam kosam oka cup varaku chana papu ni aithe oka ginlo aithe veskovali. Ila veskunna chana papu lo ni ఒక రెండు మూడు గ్లాసుల వరకు కూడా మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని ఒక 4 గంటల సేపు మనం నానబెట్టుకోవాలి. మనకి వెంట వెంటనే చేసుకోవాలనుకుంటే వేడి నీటితోని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నా సరే మనకి చెనాపప్పు అనేది చక్కగా నానిపోతుంది. ఇలా 4 గంటల తర్వాత మనకి చెనాపప్పు అనేది బాగా నాని ఇలా మనం కట్ చేసి ఈ విధంగా అయితే మనకి పలుకు పలుకుగా కాకుండా మనకి ఇలా నానినట్టయితే అవుతుంది. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోని మనం పప్పునంత వేసుకోవాలి. ఒక పిడికిరంత పప్పును మాత్రం పక్కన అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం పప్పు అంతా కూడా మనం మిక్సీలో వేసుకొని మిగిలిన కొంచెం పప్పును కూడా ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న పప్పులోని మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. అవి ఏంటి అంటే ఒక 4-5 వెల్లుల్లివి ఇలా పైన పొట్టు తీసుకొని అయితే వేసుకోవాలి. అలానే 1 ఇంచ్ వరకు అల్లం కూడా వేసుకొని ఒక 2 ఎండుమిర్చి ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నది మెత్తగా కాకుండా కొద్దిగా బరకబరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ముద్దగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా ఇలా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పప్పును అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పులోని మనం మిక్సీ పట్టిన ఈ యొక్క ముద్ద అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొద్ది కొత్తిమీర, ఒక 2 రెమ్మల కరివేపాకును ఇలా చిన్న చిన్నగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక 2 స్పూన్లు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు శనగపిండి అయితే వేసుకోవాలి. మనకి బియ్యం పిండి వల్ల మనం చేసే గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అలానే టేస్ట్కి సరిపడంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. మనం శనగపిండి వేయటం వల్ల మనం వేసిన వడలు అనేవి మరి ఇడిపోకుండా మనకి ముద్దగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోని వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మనం నార్మల్గా అలాగే మిక్సీ పట్టుకున్న దాన్ని అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ముద్దుముద్దులుగా తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని చేతి మీద వేసుకొని జస్ట్ చిన్నగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. మరీ పలుచగా అయితే మనకి మరి క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది. అలా కాకుండా జస్ట్ కొంచెంగా ప్రెస్ చేస్తూ ఇలా వడల షేప్లో అయితే మనం ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత బాగా నూనె మరిగిన దాంట్లోని ఈ వడలను అయితే వేసుకొని రెండు వైపులా కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చిన దగ్గర కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ప్యాన్కి ఎన్నైతే పడతాయో అన్ని వడలని వేసుకోవటం వల్ల మనకి మనం కొంచెం వెడల్పాటి దాంట్లో వేసుకుంటే మనకి ఎక్కువ గారెలు అయితే పడతాయి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఎందుకంటే మనం వేసిన బియ్యం పిండి దానివల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా మనకి గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఆయిల్ ఫ్రీగా ఉంటాయి, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి అనేసి అని చెప్పేసి కొద్దిగా అవాయిడ్ చేస్తాం కదా స్నాక్ అనేది. ఇవైతే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా చాలా బాగుంటుంది. డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద గరిటెలని కాకుండా ఇలా ఫోర్క్తోని వీటిని టర్న్ చేసినట్లయితే మనకి ఈజీగా టర్న్ అయిపోతాయి. ఇలా మనం రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, మనకి కావాల్సిన కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయినా మనకి ఈవినింగ్ స్నాక్ కరకరలాడే శనగపప్పు గారెలు అయితే రెడీ అయిపోయాయి. దీన్ని మనం సాస్తో అంటే పిల్లలు ఇష్టపడే విధంగా సాస్తో అయినా ఎలా అయినా మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం పప్పు చారు కానీ చారు కానీ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇవి సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. ఇంతేనండి, ఎంత సింపుల్గా చేసుకొని ఈవినింగ్ స్నాక్
వడలను అయితే చూసారు కదా. మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.